తాజాగా బయటపడ్డ లిథియం నిక్షేపాలతో రాజస్థాన్ ముఖచిత్రమే మారబోతోంది. కొన్ని నెలల క్రితం జమ్మూ కాశ్మీర్లో తొలిసారిగా లిథియం నిక్షేపాలను కనుగొన్నారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు. అయితే జమ్మూ కాశ్మీర్తో పోలిస్తే రాజస్థాన్లో భారీ ఎత్తున లిథియం నిక్షేపాలు కనుగొన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దీంతో రానున్న రోజుల్లో రాజస్థాన్ పారిశ్రామిక రంగంలో దూసుకుపోతుందంటున్నారు నిపుణులు. రాజస్థాన్ పంట పండింది. రాజస్థాన్ రాష్ట్రంలో తాజాగా భారీ ఎత్తున లిథియం ఖనిజ నిల్వలున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు పేర్కొన్నారు. నాగౌర్ జిల్లాలోని డెగానా దాని పరిసర ప్రాంతాల్లో లిథియం నిక్షేపాలను జీఎస్ఐ అధికారులు కనుగొన్నారు. లిథియం ఖనిజం అపురూపం, అత్యంత అరుదుగా లభిస్తుంది. కొన్ని నెలల కిందట మన దేశంలో తొలిసారి జమ్మూ కాశ్మీర్లో లిథియం నిల్వలను కనుగొన్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ కంటే రాజస్థాన్లోనే ఎక్కువ నిల్వలున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. రాజస్థాన్లో గుర్తించిన లిథియం ఖనిజ నిక్షేపాలతో మన దేశ అవసరాల్లో దాదాపు 80% తీరుతాయని నిపుణులు వెల్లడించారు. ఇప్పటి వరకు మన దేశం లిథియం కోసం ఎక్కువగా చైనాపై ఆధారపడేది. తాజాగా రాజస్థాన్లో లిథియం నిక్షేపాలు బయటపడడంతో ఇక చైనా దిగుమతులకు చెక్ పడడం ఖాయమంటున్నారు ఖనిజ రంగ నిపుణులు. భారతదేశానికి దిగుమతుల భారం తగ్గబోతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక టన్ను లిథియం ధర దాదాపు 58 లక్షల వరకు ఉంది. లిథియం ఖనిజం అరుదే కాదు, అపురూపం కూడా. లిథియం చాలా తేలికగా ఉంటుంది. సాంద్రత తక్కువగా ఉండడమే దీనికి కారణం. లిథియంను తెల్ల బంగారం అని కూడా అంటుంటారు. G20 కూటమికి భారత్ నాయకత్వం వహిస్తున్న ప్రస్తుత తరుణంలో భారీ ఎత్తున లిథియం నిక్షేపాలు బయటపడడం విశేషం. కోటాని కోట్ల సంవత్సరాల కిందట విశ్వంలో మహావిస్ఫోటనం జరిగినప్పుడు ఏర్పడిన తొలి 3 మూలకాలలో లిథియం ఒకటి. హీలియం, హైడ్రోజన్ మిగతా 2 మూలకాలు. అయితే విశ్వంలో లిథియం ఉనికి బాగా తక్కువ. అందుకే లిథియంకు అరుదైన లోహమనే పేరు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా లిథియం నిక్షేపాల ఉనికి చాలా కాలం వరకు సైంటిస్టులకు తెలియలేదు. భూమి లోపల లిథియం నిక్షేపాలున్నట్లు 1790లో తొలిసారి జియాలజిస్టులు గుర్తించారు. స్వీడన్ దేశంలో స్వల్ప మొత్తంలో అప్పట్లో లిథియం నిక్షేపాలు బయటపడ్డాయి. లిథియం నిక్షేపాలు ఉండడం ఒక ఎత్తైతే, ముడి ఖనిజం నుంచి లోహాన్ని వేరు చేయడం మరో ఎత్తు. లిథియం నాణ్యతను పార్ట్స్ ఫర్ మిలియన్లుగా కొలుస్తారు. సాధారణంగా ప్రపంచంలో దొరికే లిథియం మెటల్ క్వాలిటీ 220 ppmగా ఉంటుంది. అయితే కొన్ని నెలల కిందట జమ్మూ కాశ్మీర్లో కనుగొన్న లిథియం లోహం నాణ్యత ఏకంగా 500 ppmగా ఉండడం విశేషం. లిథియం నిక్షేపాలు భారత్కు ఒక వరంలా దొరికాయి. లిథియం నిక్షేపాలతో సమీప భవిష్యత్తులో భారత పారిశ్రామిక రంగం రూపురేఖలు మారబోతున్నాయి. రీఛార్జబుల్ బ్యాటరీలు సహా ప్రతినిత్యం మనం ఉపయోగించే అనేక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లోనూ లిథియం కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డిజిటల్ కెమెరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఒకటనేమిటి దాదాపుగా టెక్నాలజీకి సంబంధించిన ప్రతి ఉపకరణం తయారీ లిథియం ఖనిజంతో ముడిపడి ఉంది. ఏ దేశమైనా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే లిథియం అవసరం. రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా లిథియం కీలక పాత్ర పోషించబోతోంది. భవిష్యత్ అంతా లిథియందే అంటున్నారు నిపుణులు. కనుచూపు భవిష్యత్తులో భారత పారిశ్రామిక రంగాన్ని అపురూప ఖనిజమైన లిథియం శాసించబోతోంది. ఒక మాటలో చెప్పాలంటే భారత పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. సమీప
భవిష్యత్తులో రీచార్జబుల్ బ్యాటరీలే దేశ పారిశ్రామిక ప్రగతికి దిక్సూచి కాబోతున్నాయి. దేశ ప్రగతిని ఈ రీచార్జబుల్ బ్యాటరీలే శాసించబోతున్నాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న రీచార్జబుల్ బ్యాటరీల్లో లిథియం కీలక పాత్ర పోషిస్తుంది. మనం నిత్య జీవితంలో ఉపయోగించే అనేక వస్తువులు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లో లిథియం దే పై చేయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డిజిటల్ కెమెరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు ఒకటనేమిటి, దాదాపుగా టెక్నాలజీకి సంబంధించిన ప్రతి ఉపకరణం తయారీ లిథియం ఖనిజంతో ముడిపడి ఉంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లే కాదు, గ్రీన్ ఎకానమీలో ముఖ్య భూమిక పోషించే విండ్ టర్బైన్స్, సోలార్ ప్యానెల్స్, విద్యుత్ వాహనాలకు కూడా లిథియం ఖనిజంతో సంబంధం ఉంది. వీటి తయారీలో ఉపయోగించే బ్యాటరీలకు లిథియం లోహం చాలా అవసరం అవుతుంది. యావత్ ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కాలుష్యం. పట్టణాలు, నగరాల్లో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది. నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోవడానికి ఏడాదికేడాది పెరిగిపోతున్న వాహనాల సంఖ్య ప్రధాన కారణమంటున్నారు సైంటిస్టులు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం సృష్టిస్తోన్న బీభత్సం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలుష్యానికి చెక్ పెట్టడానికి విద్యుత్ వాహనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు ప్రజలు. విద్యుత్ వాహనాల్లో వాడే బ్యాటరీల్లో లిథియం కీలకంగా ఉంటుంది. రాజస్థాన్లో తాజాగా అరుదైన లిథియం నిక్షేపాలు బయటపడటం భారత్కు ఒక ప్లస్ పాయింట్గా మారింది. కాలుష్యం ప్రస్తుతం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న సమస్య. కాలుష్యాన్ని అదుపు చేయడానికి ప్రపంచ దేశాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్యారిస్ ఒప్పందం అంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పట్టణాలు, నగరాల్లో అయితే స్వచ్ఛమైన గాలే కరువవుతోంది. వాహనాలు వెదజల్లుతున్న కాలుష్యం అంతా ఇంతా కాదు. పట్టణాలు, నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోవడానికి ఏడాదికేడాది పెరిగిపోతున్న వాహనాల సంఖ్య ప్రధాన కారణమంటున్నారు సైంటిస్టులు. కాలుష్య ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది. ఉద్యోగాల కోసం బైక్ వేసుకుని రోజు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణాలు చేసేవాళ్లు కాలుష్యం దెబ్బకు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఏడాదికేడాది పెరిగిపోతున్నాయి. మన దేశ రాజధాని ఢిల్లీలో అయితే పరిస్థితి దారుణంగా తయారైంది. కాలుష్య నేపథ్యంలో కొన్నిసార్లు ఢిల్లీ నగరంలో విద్యాసంస్థలను మూసివేసిన సందర్భాలున్నాయి. వాయు కాలుష్యానికి చెక్ పెట్టడానికి ప్రజలు కొంతకాలంగా విద్యుత్ వాహనాల వైపు మళ్లారు. పర్యావరణ పరిరక్షణపై ఇటీవలి కాలంలో ప్రజలకు అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల వాడకం వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. బైక్లు, కార్ల తయారీ కంపెనీలు సైతం విద్యుత్ వాహనాల తయారీకి అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. రానున్న కాలమంతా విద్యుత్ వాహనాలదే అంటున్నారు నిపుణులు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు, బైకుల వాడకం జోరందుకుంది. భారత్లోనూ ఎలక్ట్రిక్ వాహనాల వాడకం స్పీడ్ అందుకుంది. విద్యుత్ వాహనాల్లో వాడే బ్యాటరీల్లో లిథియం కీలకంగా ఉంటుంది. దీంతో భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భారత్ దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారత్లో అన్ని విధాల అనుకూల వాతావరణం ఉందంటున్నారు ఆటోమొబైల్ రంగ నిపుణులు. స్మార్ట్ ఫోన్ల సంగతికొస్తే ఫోన్ లేనిదే మన జీవితం గడవదు. ఈ అవసరాలు తీర్చుకోవడానికి మనకు లిథియం అనేది కావాలి. ప్రస్తుతం ఈ అత్యంత విలువైన ఈ ఖనిజాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రాజస్థాన్లో లిథియం నిక్షేపాలు ఉన్నట్లు కనుగొనడంతో ఇకపై విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దేశీయ అవసరాలకు తగినన్ని లిథియం నిక్షేపాలు రాజస్థాన్లో ఉన్నట్లు సంబంధిత అధికారులు కనుగొనడంతో రానున్న రోజుల్లో విద్యుత్ వాహనాలు, స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గుతాయన్న ప్రచారం జోరందుకుంది. కొన్ని నెలల క్రితం జమ్మూ కాశ్మీర్లో లిథియం నిక్షేపాలు బయటపడ్డాయి. తాజాగా రాజస్థాన్లోనూ అరుదైన లిథియం నిక్షేపాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కనుగొన్నారు. లిథియం నిక్షేపాలతో రానున్న రోజుల్లో భారత్ పారిశ్రామిక ముఖచిత్రమే మారబోతోంది. భవిష్యత్ అంతా లిథియందే అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అంతిమంగా ఆత్మనిర్భర్ వైపు భారత్ పరుగులు తీస్తోంది.